షూటింగ్ అంతా 30-40 మంది ఆర్టిస్టులు 150 క్రూ ఇక్కడ సోలోగా నుంచో మనం మాట్లాడమంటున్నారు, కొంచెం టెన్షన్ వస్తుంది. అందరికీ నమస్కారం అండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, వీటి గురించి స్కూల్లో చెప్పినప్పుడు మనకు వాటి గురించి సరిగ్గా అర్థం తెలియదు. అర్థం తెలుసుకునే ఏజ్ వచ్చేసరికి తల్లిదండ్రులైనా మన దగ్గర ఉండట్లేదు, మనమైనా తల్లి దగ్గర ఉండటం లేదు. సో అలాంటి ఒక ఆలోచన నుంచి వచ్చిన కథే మా ఈ శతమానం భవతి. కథ గురించి మొత్తం మాట్లాడటానికి ఇది పాటల వేడుక, సో మాటలు ఎక్కువ మాట్లాడలేను. కాకపోతే మా కథకి ఒక ఇన్స్పిరేషన్ లాంటి ఒక పోయిట్ ఉందండి, దాంట్లోంచి ఈ కథ. చిన్ననాటి అమ్మ ఒడి, అఆలు నేర్పిన ఊరు బడి, వాన నీటిలో కాగితపు పడవలు, మామిడి తోటలో కోతి కొమ్మచ్చులు, గోదారిలో ఈతలు, రాదారిలో ఆటలు, అమ్మ పెట్టిన ఆవకాయ ముద్దలు, బామ్మ చెప్పిన చందమామ కథలు, ఇలాంటి ఎన్నో జ్ఞాపకాలను మది తట్టి లేపే అనుభూతి మా ఈ శతమానం భవతి. ఒక మంచి కథ ఎందుకు రాదు, లేదు మంచి కథలు తెలుగులో లేవా అనేవాళ్ళు ఉన్నారు. ఒక మంచి కథ రాస్తే దాన్ని నమ్మి ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ ఒక ప్రొడ్యూసర్గా కాకుండా ఆ కథని ఆయన నాకంటే ఎక్కువ ఓన్ చేసుకుని ఈ సినిమాని నిర్మించిన దిల్ రాజు గారికే ఈ శతమానం భవతి క్రెడిట్ అండి. ఇందాక సుమగారు చెప్పారు శతమానం భవతి టైటిల్ మంచి టైటిల్ పెట్టారు దర్శకుడికి మంచి ఇది అని, బట్ టైటిల్ నేను పెట్టలేదండి, మా రాజుగారు పెట్టారు. కథ చెప్పిన తర్వాత, సతీష్ నేను శతమానం భవతి అనే టైటిల్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ దానికి సరైన కథ ఇప్పటి వరకు నాకు అనిపించలేదు, బట్ నువ్వు చెప్పిన కథ దానికి కరెక్ట్గా అనిపిస్తుంది, శతమానం భవతి అని ఒక డైరెక్టర్గా నాకు సక్సెస్ ఇవ్వడానికి ఆశీర్వదించిన ఫస్ట్ పర్సన్ మా రాజుగారు. ఇక మా హీరో గారి గురించి చెప్పాలి. అంటే సర్వానంద్ గారికి కథ చెప్పడానికి వెళ్ళానండి, వెళ్ళి కూర్చోగానే ఆయన వచ్చిన ఫస్ట్ మాట, అంటే ఆయన అలాగే కథలు చూజ్ చేసుకుంటారు కాబట్టి, సతీష్ గారు నేను కథ వింటాను పూర్తిగా, నచ్చితేనే చేస్తాను, లేకపోతే చెప్పేస్తాను, మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. గుండె ఇక్కడి నుంచి కిందకు వచ్చేసింది. సరే ఓకే ఓకే సార్, చెప్తాను వినండి అని ఫుల్గా చెప్పాను. ఇమీడియట్గా మనం ఈ కథ చేస్తున్నాం అన్నారు. అనడమే కాకుండా అండి, సెట్లో సాధారణంగా ఎవరైనా కథలో చిన్న చిన్న చేంజెస్తో, డైలాగ్లో చిన్న చిన్న చేంజెస్తో చేస్తారు, బట్ శర్వా గారు ఏదైనా చేస్తుంటే ఎందుకు చేస్తున్నారు, ఆల్రెడీ నాకు చెప్పింది చాలా బాగుంది కదా, మీరు అనవసరంగా మారుస్తున్నారు అన్నారు. అలా మార్చినందుకు ఏదైనా ఇబ్బంది పెట్టుంటే సారీ సార్, బట్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమా 49 రోజుల్లో ఫినిష్ చేసామండి. 49 రోజుల్లో విత్ 5 సాంగ్స్తో ఈ షూటింగ్ పూర్తి కావడానికి ముఖ్య కారణం నా టీము, నా ఆర్టిస్టులు అందరూ. ఎన్ని తిట్టుకున్నారో నాకు తెలియదు, కానీ చెప్పిన టైంకి 7 కల్లా షార్ట్ తీయడానికి సహకరించిన మా మెయిన్ మా సమీర్ రెడ్డి గారు, ఆయన వల్లే ఈరోజు ఈ సినిమా ఇంత ఫాస్ట్గా ఇంత అందంగా ఫినిష్ అయిందండి. సో ఆయనకి స్పెషల్ థ్యాంక్స్. ఇంకా ప్రకాష్ రాజ్ గారు, జయసూద్ గారు, వాళ్ళు ఎప్పటికైనా వాళ్ళు చేసే సినిమాలకి రాస్తే చాలనుకున్నాను, బట్ వాళ్ళని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. సో ప్రకాష్ రాజ్ గారు కథ విన్న తర్వాత చాలా బాగుంది, చాలా రోజుల తర్వాత మంచి కథ, డెఫినెట్గా బాగుంటుందని చెప్పారు. జయసూద్ గారు ఇంటికి వెళ్ళి కథ చెప్పానండి, నేను అసలు యాక్చువల్గా అవుట్డోర్లు వెళ్ళట్లేదండి, చాలా రోజులైంది అవుట్డోర్లు వెళ్ళడం మానేసి, బట్ వస్తాను అని చెప్పారు. అలాగే అవుట్డోర్ వచ్చి ఎంత కష్టమైనా చేశారు, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మొత్తం నా ఆర్టిస్టులు అందరూ, ఇంద్రజ గారు, సిజు గారు, శ్రీరాము, నరేష్ గారు, అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. సో ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన రాజుగారికి, శర్వానంద్ గారికి, ప్రకాష్ రాజు గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.